సూపర్ చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ సూపర్ ఫస్ట్ హాఫ్ సూపర్ ఫస్ట్ హాఫ్ సూపర్ నిన్న చెప్పాను గా మోహన్ లాల్ గారిది ఎన్టీఆర్ గారిది వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంది. ఇంకోసారి కొరటాల శివ గారు ఇలాంటి సినిమా తీయాలని ప్రతి మనిషి అనుకుంటున్నాడు. ఇండస్ట్రీలో కొరటాల శివ గారు మోహన్ లాల్ గారు ఎన్టీఆర్ గారికి సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నిత్యమైన సమంత కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇలాంటి సినిమా మళ్ళీ మోహన్ లాల్ గారి కాంబినేషన్లో మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మీ దారి ఖర్చులు కూడా మేము ఇస్తాము. ఎవరు చెప్పినా లేకపోయినా మీరు దయచేసి ఇక్కడ ఎవరు చౌట్లే సినిమా గురించి మీరేమి ఇబ్బంది పడద్దు. సినిమా బాగుంది, గుడ్ మార్నింగ్ అండి. మూవీ చాలా డీసెంట్గా చాలా చాలా బాగుంది మూవీ. మోహన్ లాల్ చాలా కలర్ఫుల్గా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఫైట్స్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా కూల్గా చాలా కామ్గా ఉందండి. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సెకండ్ హాఫ్ని. ఇంటర్వెల్ లేక అయింది ఇప్పుడు కాదు సినిమా అయిపోయినా చెబుతారు. సూపర్ గా ఉందండి పిక్చర్. సూపర్ సూపర్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ 600 టికెట్ కొన్నామండి, సినిమా బాగోలేదని ఎట్లా చూద్దాం. నందమూరి తారక రామారావు గారు నటించిన జనతా గ్యారేజ్ ఫస్ట్ హాఫ్ అయింది సార్. ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు దాకా కూడా మనం ఇప్పుడు యువతరం ముందుకొచ్చి ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద మంచి కాన్సెప్ట్ మీద కొరటాల శివ గారు ఇప్పుడు దాకా తీసుకొచ్చారు. ఒక పావుగాడి నుంచి ఎన్టీఆర్ క్యారెక్టర్ అంటే అభిమానులకు నచ్చే విధంగా ఎంటర్ అయిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా మొదలవుతుంది. మిగతా సెంటర్ల నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ షోలు పడిన చోట నుంచి వచ్చింది కూడా. సెకండ్ హాఫ్ ఇంకా చాలా అద్భుతంగా జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఉన్నది ఇప్పుడే ఈ ఒక పావుగాడి నుంచి జరిగిన ఆట నుంచి ప్రేక్షకుల స్పందన కూడా చాలా బాగుంది, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంకా చిత్రం సెకండ్ హాఫ్ విజయం అంచులకు వెళ్ళిద్దని అందరం ఆశిస్తున్నాం. విరమ్మానండి. ఫస్ట్ హాఫ్ మాత్రం చూసాము, బాగానే ఉంది. చెట్టు నీరు కార్యక్రమం, ఇట్లా హరితహారం అనే కార్యక్రమాలు ఉన్నాయి కదా, అట్లా ఈ ప్రోగ్రామ్ కూడా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ ఎన్టీఆర్ చేయటం వల్ల సో ఇది ఇంప్లిమెంట్ అవుతుందని అనుకుంటున్నాం. ఫస్ట్ హాఫ్ మాత్రం సింపుల్గా వెళ్ళిపోయింది, ఎన్టీఆర్ని ఎక్కువ క్యారెక్టరైజేషన్ చూపించలేదు. సెకండ్ హాఫ్ తర్వాత బాగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను.
సూపర్ జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ సూపర్ 200 డేస్ గ్యారంటీ కార్డుది ఇబ్బంది ఏం లేదని చెప్పండి అందరికి జనతా గారి సినిమా అనేది ఒక ఎన్టీఆర్ కాదు ఒక నందమూరి కుటుంబంలో సూపర్ డూపర్ హిట్ మూవీ అనేది ఈ నందమూరి వంశానికి మరో చరిత్ర నిలబడుతుందని నేను చెబుతున్నా. కూల్ డ్రింక్ కాదు చెప్పు సంపాదన చెప్పండి జై బాలయ్య. ఇంత డిఫరెంట్గా సినిమా ఇదేనండి ఫస్ట్సారి. చాలా డిఫరెంట్గా ఉంది సినిమా, చాలా బాగుంది, స్లోగా ఎక్కింది సినిమా, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతవరకు ఎవరు పబ్లిక్ లేవకుండా చాలా డీసెంట్గా చూశారు, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే జనాలు ఏదో ఒక ఇదిగా చూద్దాం అనుకుంటున్నారు కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రానే రాలేదు, చాలా బాగుంది, సక్సెస్ఫుల్ అయిద్దని మా 100% ఉంది.